கிருஷ்ணவேணி நச்சே நம. ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். வந்தாமஹே மகேசானாம் சண்டகோதண்டகண்டனம் ஜானகே ஹ்ருதயானந்தம் சந்தனம் ரகுநந்தனம். ஸ்ரோதஸ்மார்த்தாதிகம் கர்ம நிகிலம் யேன சூத்ரிதம் தஸ்மே சமஸ்த வேதார்த்த விதே விகனசே நமஹம். பரம பவித்திரமைன கிருஷ்ணா புஷ்கர மகோத்சவாலு அத்தியந்த வைபவங்க அகண்ட புண்ணிய பிரதாயகங்க பக்தர்க்கந்தரிக்கு ஆனந்தான் அபூர்வமேனட்டுவண்டி மகத்தரமேன பாக்யான் பிரசாதிஸ்து உன்னாயி. எக்கட சூசினா சரே கிருஷ்ணா நதி வெண்ட வேலாதிகா பக்தஜனுலந்தரூ தரளிவச்சி பவித்திரமைன கிருஷ்ணா நதிலோ புஷ்கர ஸ்நானாலு ஆச்சரிஸ்து உன்னாரு. ఈ పుష్కర స్నాన ఫలం వల్ల తమ జీవితాల్ని చరితార్థం చేసుకుని ధర్మ మార్గంలో నూతనమైన జీవితాన్ని గడపటానికి ఈరోజు అందరూ సంకల్పం తీసుకుంటూ ఉన్నారు. కృష్ణా పుష్కరాలు ప్రారంభమై ఈరోజుకి 10వ రోజు 21/8/2016 ఆదివారం తదియా తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తజనులందరూ చల్లనైనటువంటి కృష్ణమ్మ సన్నిధికి వచ్చి పావనమైన జలాలలో స్నానం చేసి పవిత్రీకృతమైనటువంటి దేహంతో తీరంలో ఉండేటువంటి వివిధ దేవతామూర్తులను సందర్శించుకుని సంతృప్త చిత్తులై 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ కృష్ణా పుష్కరాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజుతో కలిపి ఇంకా కృష్ణా పుష్కరాలు 3 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి భక్తులందరూ ప్రయత్నపూర్వకంగా తమ దగ్గరలో ఉండేటువంటి కృష్ణానదిలో స్నానం చేసి పుష్కర స్నాన ఫలం పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి పుష్కరాలు మరల 12 సంవత్సరాలకు కానీ రావు. అప్పటి వరకు వేచి ఉండటం కన్నా అవకాశాన్ని ఇప్పుడే ఏదో విధంగా చూసుకుని భక్తజనులందరూ పావన కృష్ణాస్నానాలు ఆచరిస్తే సర్వశుభాలు సమకూరుతాయి. కృష్ణవేణీ నది యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ అక్కడ ఎక్కడ అనేటువంటి భేదభావం లేకుండా కృష్ణానది ప్రవహించినంత మేర వరకు ఆ జలాలు ఎంత మేర భూమిని స్పృశిస్తాయో అంతవరకు ఈ భూమంతా సస్యశ్యామలంగా పరిఢవిల్లుతుంది. జనులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతారు. అటువంటి కృష్ణవేణి నదీ తల్లికి మనము ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము, ఆవిడ ఏమి స్వీకరిస్తుంది గనక. కాబట్టి అటువంటి మహాతల్లికి కృతజ్ఞతగా ఆ నదిలో గనక స్నానం చేస్తే కృష్ణవేణి తల్లి ఎంతగానో సంతోషిస్తుంది. భక్తులకందరికీ పాపాన్నంతా పోగొట్టి వారికి పుణ్యాన్ని కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇటువంటి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి కృష్ణానదికి నమస్కృతులు చేసి ప్రజలందరూ అనేక విధాలుగా అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. సహ్య పాదోద్భవాదేవి కృష్ణవేణీతి విశ్రుత సర్వపాప విశుత్యర్థం స్నాశ్చే దేవి తవాంభసీ అంటారు. అంటే కృష్ణవేణినిది ఎక్కడ జన్మించిందంటే సహ్య పర్వతం మీద ఆవిడ ఉద్భవించింది. అత్యంత ప్రాచీనమైనటువంటి కాలంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వతం మీద యజ్ఞం చేయటానికి సంకల్పించి ఉండగా యజ్ఞ సుముహూర్తం ప్రారంభిస్తున్నటువంటి వేళ ఇంకా సత్యలోకం నుంచి సరస్వతీదేవి రాక ఆలస్యమవటంతో ముహూర్తం దాటకుండా యజ్ఞం ప్రారంభించాలి కాబట్టి బ్రహ్మదేవుడు గాయత్రీదేవిని పక్కన పెట్టుకుని యజ్ఞ దీక్షను వహించి యజ్ఞాన్ని ప్రారంభించాడు. అటువంటి సమయంలో సత్యలోకాన్నించి సరస్వతీదేవి వచ్చి జరిగినటువంటి విషయాన్ని గ్రహించి కోపంతో అక్కడ ఉన్న బ్రహ్మ విష్ణు రుద్ర ఇతర దేవతలందరినీ నదులుగా మారమని శాపం ఇచ్చింది. ఒకవేళ ఆలస్యమైతే ఇంకో ముహూర్తం చూసుకోవచ్చు, అంతే తప్ప భార్యను నన్ను కాదని గాయత్రీదేవిని పక్కన పెట్టుకుని యజ్ఞం చేస్తారా అని ఆవిడ ఆగ్రహం. బ్రహ్మదేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ముహూర్తం చాలా గొప్పది, లోకోపకారమైనది, జగత్తుకు కళ్యాణకారకమైనది,
కాబట్టి అప్పటి వరకు తాత్కాలికంగా భారీగా గాయత్రీదేవిని స్వీకరించి యజ్ఞం చేశాడు. ఆయన భావన అయింది. అయితే జరిగినటువంటి పరిణామం ఏమిటి అంటే, సరస్వతీదేవి యొక్క కోపం వల్ల బ్రహ్మాదులందరూ నదులుగా మారి ఈ భూలోకంలోనే ఒక అంశ రూపంలో ఉండవలసి వస్తుంది. అటువంటి సమయంలో గాయత్రి కూడా సరస్వతికి శాపం ఇచ్చింది నదిగా మారమని. కాబట్టి భవిష్యత్తులో భూలోకంలో మానవులకందరికీ ప్రయోజనకారకంగా ఈ శాప వృత్తాంతాలు జరిగినాయి. బ్రహ్మదేవుడు కకుద్మతి అనేటువంటి పేరుతో నదిగా మారగా, విష్ణుమూర్తి కృష్ణానదిగా మారగా, పరమేశ్వరుడు వేణీ నదిగా మారగా, ఇతర దేవతలు ఇతరమైన నదీ రూపాలు సంతరించుకుని సహ్య పర్వతం నుంచి ప్రవాహ రూపంలో సాగరంలో కలిసేటంత వరకు దారిలో ఉండేటువంటి భూమినంతా సస్యశ్యామలం చేస్తూ ప్రజలకందరికీ జీవనంగా, జీవనాడిగా, ప్రాణాధారంగా నిలుస్తూ వాళ్ళందరూ ప్రవహించడం జరిగింది. కాబట్టి కృష్ణవేణీ నది అంటే సామాన్యమైనది కాదు, మూడు మూర్తుల స్వరూపం అది, త్రిమూర్తుల యొక్క సాకార రూపం అది కృష్ణవేణీ నది తల్లి. కాబట్టి బ్రహ్మదేవుడు కోయినా నదిగా, కృష్ణుడు కృష్ణానదిగా, శివుడు వేణీ నదిగా మారి ప్రవహించేటువంటి పవిత్రమైనటువంటి ఆ నదికి ఈనాడు పుష్కర కళ వచ్చింది. పుష్కరుడు కృష్ణానదిలో ప్రవేశించాడు. దీనికి కారణం బృహస్పతి బ్రహ్మదేవుని వరం అడగటం. దానికి బ్రహ్మదేవుడు అంగీకరించి బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పుష్కరుడు ఆ యొక్క నదీ నీళ్ళల్లో ఉంటాడని వరం ఇవ్వటంతో, పుష్కరుడు యొక్క ప్రవేశం బృహస్పతి కన్యారాశిలోకి రావటంతో మొదలైంది. అటువంటి పుష్కరుడు యొక్క ప్రభావం వల్ల కృష్ణానదీ జలాలు మరింతగా శక్తిని పొంది మహిమాన్వితంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రవాహంలో మనం గనక స్నానం చేస్తే ఎవరికి ఏ కోరికలు నెరవేరలేదో యోగ్యమైన కోరికలు మాత్రమే. అటువంటి యోగ్యమైన కోరికలు నెరవేరేటువంటి ఒక అపూర్వమైనటువంటి అవకాశం ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి కృష్ణానది పుష్కర మహోత్సవాలు. కాబట్టి భక్తులందరూ కృష్ణానదికి తరలివచ్చి పావనమైన ఆ నదీ జలాలలో స్నానం చేసి తమ కోరికలు నెరవేర్చుకుని తము, తాము ఉన్నటువంటి కుటుంబము, సమాజం కూడా ధర్మహితంగా ప్రవర్తించడానికి మూల కారకంగా నిలిచేవి ఈ కృష్ణా పుష్కర మహోత్సవాలు, మనం చేసేటువంటి స్నానాలు. ఇటువంటి స్నానాల వల్ల సకల శుభాలు సమకూరుతాయి. సహజంగా స్నానాలు కొన్ని వేల మంది వస్తూ ఉంటే ఏ విధంగా మనం నదిలో స్నానం చేయాలో మనకి తెలియదు. కానీ కొన్ని శాస్త్ర సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, అవి తెలిసినా తెలియకపోయినా అందరూ వెళ్ళటం, గబాలను స్నానం చేయటం, రావటం. ఇటువంటి స్నానాలలో ముందుగా చక్కగా ఆ నీళ్ళల్లోకి దిగే ముందర, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఘాట్లు ఎక్కువగా కట్టడం వలన ఎక్కడ ప్రజలక్కడ తమకు సమీపంలో ఉండేటువంటి నదిలో స్నానం చేయటం వల్ల అన్ని చోట్ల విపరీతమైన రద్దీ లేకుండా ప్రజలకు సౌకర్యవంతంగా ఇప్పుడు ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కాబట్టి భక్తులు చాలా నిదానంగా, జాగ్రత్తగా, తక్కువ సమయంలో శాస్త్రవిహితంగా స్నానాలు చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఏర్పడింది. నదిని చూడంగానే, కృష్ణానదిని చూడంగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలి. కృష్ణవేణీ తల్లికి నమస్కారం అని మనసులో అనుకోవాలి. ఆ నదిని చూడంగానే నమస్కరించాలి. దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లను కొద్దిగా తీసుకుని తల మీద ప్రోక్షణ చేసుకోవాలి. అప్పుడు కుడికాలు, ఆ తర్వాత ఎడమకాలు ఆ నదిలో పెట్టి స్నానం చేయాలి. ముందుగా తలను 3 సార్లు నీళ్ళల్లో ముంచి ఆ తర్వాత శరీరం మొత్తము నీళ్ళల్లో ఉండే విధంగా 3 సార్లు మునకలు వేసి స్నానం చేయటం అనేది ఒక పద్ధతి. ఇలా కాకుండా సంకల్పం చెప్పి శుభాభ్యాం శివే సోహనే అభ్యు ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమాన సాత్యబ్రహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహర్ దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచల చిత్రప్రదేశే అంటూ ఈ విధంగా సంకల్పం చెప్పుకుని, ఒకవేళ సంకల్పం రాని వాళ్ళు పురోహితుల సహాయంతో సంకల్పం చెప్పుకుని గోత్ర నామాలు చెప్పి స్నానం చేయటం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మీకు ఉండేటువంటి వీలును బట్టి చేసుకోవలసినటువంటి స్నానం విధానం. సహజంగా స్నానాలు చేసే ముందర తీర్థక్షేత్రాలలో తలనీలాలు తీసివేసి స్నానం చేయటం ఒక సంప్రదాయం. కానీ అందరూ తలనీలాలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు.
చాలా కష్టం ఉండేటువంటి ఈ కాల సమయంలో పరిధిలో కాబట్టి అందరూ ఏం చేస్తారంటే మామూలుగానే వచ్చి స్నానం చేస్తారు. కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే వపనము అంటే జుట్టు తీసివేయటం కూడా. దీనికి కారణం ఏంటంటే కలియుగంలో మానవుల యొక్క పాపాలన్నీ జుట్టులో ఉంటాయి కాబట్టి ఆ జుట్టును తీసివేసి పవిత్రంగా కనుక స్నానం చేస్తే అఖండమైన పుణ్యం లభిస్తుంది. అందువల్లనే మన తిరుమల దివ్యక్షేత్రం కానీ లేకపోతే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి ఆలయం కానివ్వండి ఇతర ఆలయాల్లో కానివ్వండి తలనీలాలు ఇవ్వటంలో ఉండేటువంటి ఆంతర్యం ఇది. కారణం ఏంటంటే తలనీలాలలో అంటే జుట్టు లోపల తల మీద ఉండేటువంటి జుట్టు లోపల పాపాలు ఉంటాయి కాబట్టి కలియుగంలో ఆ పాపాలన్నీ పోవటానికి ఈ జుట్టుని స్వామివారికే అమ్మవారికే సమర్పించటం అనేటువంటి సంప్రదాయం ఏర్పడింది. కృష్ణానది స్నానం చేసేటప్పుడు కూడా అట్లా చేయవచ్చు కానీ అవకాశాలు ఉండాలి. అలా లేని వాళ్ళు మాత్రము మామూలుగానే వచ్చి కృష్ణానదిలో స్నానం చేయవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు సంకల్పపూర్వకంగా స్నానం చేసి కృష్ణవేణి నదికి ఈ కృష్ణవేణి నది ప్రవాహంలో మనం పుష్కరుడు రావటానికి మూల కారణం కాబట్టి పుష్కరుడికి ఆ పుష్కరుడు నదిలోకి రావటానికి మూల కారణమైనటువంటి బృహస్పతికి వీళ్ళ ముగ్గురికి రెండు చేతులతో అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. ఆ తర్వాత త్రిమూర్తులకి మనకి చదువు నేర్పి మన విజ్ఞానానికి మూలకారమైనటువంటి గురువులకు ఇతరమైనటువంటి పెద్దలకు అందరికీ రెండు దోషులతో నీళ్లు తీసుకుని చక్కగా మనం అర్ఘ్యప్రదానం విడవాలి. ఒడ్డుకు వచ్చిన తర్వాత మరల కృష్ణవేణి తల్లికి నమస్కృతులు సమర్పించి సమీపంలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి దేవతలను దర్శించుకుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి. ఈరోజు చేయవలసిన దానాల గురించి మనకి పురాణాల్లో చెప్పబడ్డాయి. ఈరోజు 10వ రోజు, మనకి ఈ 10వ రోజున ముత్యాలు అలాగనే వెండి పుష్పాలు పుష్పమాలలు వెండి ప్రతిమలు ఇవి దానంగా ఇవ్వవచ్చు అని శాస్త్రంలో చెప్పబడింది. ముత్యాలు మనకందరికీ తెలుసు, పులు కడిగిన ముత్యము అంటారు మన వాళ్ళు. పులు అంటే మురికి, శరీరంలో ఉండేటువంటి వేడిని పోగొట్టేటువంటిది ముత్యం. ముత్యాల హారాల వల్ల ముత్యపు ఉంగరాల వల్ల శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, తొందరగా దేహంలో ఉండేటువంటి వేడిని అది తొలగింపు చేస్తుంది, మురికిని కూడా తీసేస్తుంది, శారీరక మాలిన్యాన్ని కూడా ముత్యాలు తొలగించేస్తాయి. అందువల్ల ముత్యాలను ఏ రోజుకి ఆ రోజు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్నా అనుకోండి ఆ ముత్యం బాగా కళకళలాడుతూ కనిపిస్తుంది. అందువల్ల తెలుగులో పులు కడిగిన ముత్యము అంటే మురికి పోగొట్టబడినటువంటి ముత్యం మిలమిలా మెరుస్తుంది. అటువంటి ముత్యాలు చంద్రునికి ప్రతీక, ముత్యం చంద్రునికి ప్రతీక. చంద్రుడికి ముత్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆ చంద్రుడే మన మనస్సుకు కూడా అధిదేవత. చంద్ర మా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శ్రీష్ణోద్యౌ అని ఈ విధంగా పురుషసూక్తం చెప్తుంది. చంద్రుడు సాక్షాత్తు పరమాత్మ యొక్క హృదయం నుంచి ఆవిర్భవించాడు. మన మనస్సుకి అధిదేవత చంద్రుడు. ఏ విధంగా అయితే శుక్లపక్షంలో క్రమక్రమంగా పెరుగుతూ అభివృద్ధి చెందుతాడో పౌర్ణమి అయిపోయిన తర్వాత క్రమంగా క్షీణించి అమావాస్య నాడు కనిపించకుండా ఉంటాడు, అట్లాగనే మానవుల మనస్సులు కూడా చంద్రుడి వలె కాసేపు సంతోషంగా ఉంటాయి, కాసేపు దుఃఖంగా ఉంటాయి, కాసేపు ఉత్సాహంగా ఉంటాయి, కాసేపు నిరుత్సాహంగా ఉంటాయి. మనస్సు రకరకాలుగా భ్రమిస్తూ ఉంటుంది, పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా కాకుండా గట్టిగా దృఢంగా ధర్మం మీద ఒక ఆసక్తితో ఆచరణతో ప్రవృత్తి ఏర్పడే విధానం కావాలి అనంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి చంద్రానుగ్రహం పొందటానికి ముత్యాలు అనేటువంటిది ఒక ఉపకారకంగా నిలుస్తుంది. మీకు అందరికీ తెలుసు తిరుమలలో ముత్యాల పందిరి సేవ అద్భుతంగా జరుగుతుంది. ముత్యాలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి. ఆ ముత్యాలు జన్మించింది ఎక్కడ అనంటే సముద్రంలో. ఆ సముద్రమే మరి లక్ష్మీ అమ్మవారికి పుట్టిల్లు. కాబట్టి పుట్టిల్లులో పుట్టిన ముత్యాలంటే అమ్మవారికి పరమప్రీతి. ఇతర హారాలు ఆభరణాల కన్నా లక్ష్మీ అమ్మవారికి ముత్యాలంటే చాలా మక్కువ ఎక్కువ కాబట్టి ముత్యాల హారాలను సమర్పిస్తూ ఉంటారు. ఈ 10వ రోజున ఇటువంటి ముత్యాలను చంద్రునికి ప్రీతికరంగా, లక్ష్మీదేవికి ప్రీతికరంగా, మన మనస్సు సుబద్ధంగా, సత్యవంతంగా, ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా వికసించాలి అనంటే ఈరోజు ముత్యాల దానం అనేటువంటిది చాలా మంచిది,
అవకాశం ఉన్నవాళ్ళు ముత్యాలను యోగ్యమైనటువంటి వ్యక్తులకి దానం చేయవచ్చు. అదేవిధంగా వెండి పుష్పాలు, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము, వెండి వల్ల పాపం యొక్క దోషం అంతా పోతుంది. చాలా చోట్ల దేవాలయాల్లో చూడండి, 108 వెండి పుష్పాలు దానంగా ఇచ్చాము, వాసవి కన్యా పరమేశ్వరికి ఇచ్చాము, రాములవారికి ఇచ్చాము, ఆంజనేయస్వామి వారికి ఇచ్చాము, దుర్గమ్మ వారికి ఇచ్చాము, అయ్యప్ప స్వామి వారికి ఇచ్చాము అని మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. అంటే మామూలు పుష్పాలు ఏ రోజుకి ఆ రోజు పుష్పం చేస్తాం, అది మరుసటి రోజుకు వాడిపోతుంది, అది నిర్మాలయం కింద తీసివేస్తాము. కానీ వెండి పుష్పాలకి వికసించటము ఉండదు, వాడటము ఉండదు, అది లోహం కదా. కాబట్టి ఎల్లప్పుడూ స్వామి వాళ్ళకి అమ్మవాళ్ళకి దాంతో పూజ చేయవచ్చు. మళ్ళీ జాగ్రత్తగా వాటిని కడిగి తుడిచి శుభ్రపరుచుకొని మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ వెండి పుష్పాలతో పూజ చేయవచ్చు. కాబట్టి నిత్య అర్చన యోగ్యమైనవి ఈ వెండితో చేసేటువంటి పుష్పాలు, అలానే బంగారు పుష్పాలు కూడా. కాబట్టి దేవాలయ పూజలకు, దేవాలయాల్లో ఉండేటువంటి దేవతల యొక్క పూజలకు వెండి పుష్పాలు వాడటం అనేటువంటిది మనకు సంప్రదాయంగా వస్తూనే ఉంది. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఎవరైతే వెండి పుష్పాలను దానం చేస్తారో వారికందరికీ ఆయా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈరోజే పుష్పమాలలు కూడా దానంగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. పుష్పమాలల వల్ల మనకి సమస్తమైన సౌభాగ్యాలు సమకూరుతాయి. పుష్పాల వల్ల దేవతలు సంతోషిస్తారు. పుష్పంలో లక్ష్మీ అమ్మవారు ఉంటుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే పుష్పమాలను దానం చేస్తారో వారికందరికీ ఆయా దేవతల యొక్క అనుగ్రహము, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అదేవిధంగా వెండి ప్రతిమలు, వెండి ప్రతిమలు అనంటే మనకి ఇష్టమైన ప్రతిమలు కాదు, అన్ని దేవతా ప్రతిమలే కొనాలి. అలా దేవతా ప్రతిమలను కూడా ఈరోజు దానం ఇచ్చేటువంటి అవకాశం ఈ పుష్కరాల సందర్భంగా 10వ రోజు మనకు కనిపిస్తూ ఉంది. ఈ ముత్యాలను దానం చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అని అంటే ముక్తి అన్నారు. ముక్తి, ముత్యానికి సంస్కృతంలో మౌక్తికము అని పేరు, మౌక్తికము అని పేరు. కాబట్టి ఈ మౌక్తిక దానం వల్ల మనకు కలిగేది ఏమిటంటే ముక్తి అనేటువంటి ఫలం. కాబట్టి అటువంటి ముక్తి అనేటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి మౌక్తికాలను అంటే ముత్యాలను ఈరోజు దానం చేయటం సర్వశుభప్రదమైన అంశం. అదేవిధంగా వెండి పుష్పాలు దానం చేయటం వల్ల ఆ శ్రీమన్నారాయణుడు అధివసించి ఉన్నటువంటి వైకుంఠం ఏదైతే ఉందో ఆ వైకుంఠ పదప్రాప్తి ఈ వెండి పుష్పాల దానం వల్ల ఆయా వ్యక్తులకు కలుగుతుంది. అదేవిధంగా పుష్పమాలల వల్ల, ఈ పుష్పమాలను దానం చేయటం వల్ల ఓషధీశుని యొక్క లోకం లభిస్తుంది. ఓషధీశుడు అని అంటే ఓషధులకి ఈశ్వరు చంద్రుడు. కాబట్టి చంద్రలోకం ఏదైతే ఉందో అది కూడా ఈ పుష్పమాలలను దానం చేయటం వల్ల లభిస్తుంది. వెండి ప్రతిమల వల్ల మరల వైకుంఠమే ఆయా భక్తులకి లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి భక్తులు యథావిధిగా ఈ దానాలన్నీ చేసి మరి ఆయా లోకాలను పొందేటువంటి అవకాశం మన ప్రాచీన మహర్షులు ఈ దాన రూపంలో మనకు అందజేశారు. మనకేదైనా ఒక శారీరకమైన కానీ మానసికమైన కానీ ఇంకా ఏదైనా ఇతరత్ర కానీ ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోండి, దానికి మొట్టమొదటిగా ఏం చేయమన్నారంటే ఎవరికి వాళ్ళని జపం చేసుకోమన్నారు, పూజ చేసుకోమన్నారు, స్నానాది కార్యక్రమాలు చేయమన్నారు, ఆలయాల దర్శనం చేయమన్నారు. కాబట్టి వీటిని చేయటం వల్ల ఏమవుతుందంటే పాతకం అంతా పోతుంది. వాళ్ళే స్వయంగా జపమాల పట్టుకుని ఆ దోషాలు పోయేటువంటి, ఆ దోషాలు పోవటానికి ఏ ఏ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళే చక్కగా జపమాల తీసుకుని ఆ మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది మంత్రాన్ని కనుక జపించేసుకున్నట్టయితే ఆ దోషాలన్నీ పోతాయి. ఇది సహజంగా ఎవరికి వాళ్ళు చేయాలి, అందరికీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇతరులని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ జపాలు తపాలు ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. రెండోది దానం అన్నారు. ఒకవేళ స్వయంగా తనంతట తానుగా ఏమీ చేసుకోలేని పరిస్థితి, ఇతరుల వల్ల చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అది కూడా కుదరనప్పుడు రెండో స్థానంలో దానము అని చెప్పబడింది. ఈ దానాలు చేయటం వల్ల కూడా పాపం అంతా తొలగిపోయి పుణ్యం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ దానాలు కూడా కాకపోయినట్లయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఆ శారీరక సంబంధమైనటువంటి బాధలన్నీ తొలగిపోవటానికి భూమిలో దొరికినటువంటి
రత్నాలు మాణిక్యాలు అనేక రకాల రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంగరాలలో చేసుకుని పెట్టుకుంటే ఆ యొక్క రాళ్ళ నుంచి వచ్చేటువంటి కాంతి వాటిని స్పృశించేటువంటి జలాలు ఈ శరీరానికి ఒక శక్తిని ఇస్తాయి. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే ఉంగరాల్లో రాళ్ళు పెట్టుకోవటం అనేటువంటిది ఒక పద్ధతిగా చెప్పారు. కాబట్టి ఈ మూడు రకాల పద్ధతి ద్వారా మనం మన పాపాన్ని తగ్గించుకోవచ్చు. ఎవరికి ఏది అవకాశం ఉంటో దాన్ని చేసుకుంటూ వెళ్ళటమే శాస్త్రంలో ఉండేటువంటి ఒక వైలక్షణ్యము, ఒక విశిష్టమైన లక్షణం. కాబట్టి ఏ స్థాయిలో వ్యక్తులు ఏ మానసిక స్థాయిల్లో ఉంటారో వాళ్ళకందరికీ అన్ని రకాల పద్ధతులు చెప్పి మొత్తం మీద మానవుడు దోషభూయిష్టంగా జీవించకుండా దోషరహితుడై చక్కగా నిర్మలంగా తన జీవితాన్ని ధన్యం చేసుకోవటానికి మన వాళ్ళు ఈ విధంగా దానాలు, ఇతరమైనటువంటి పూజలు, ఈ కృష్ణా పుష్కర స్నానాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటన్నిటినీ మనం గమనిస్తూ సాధ్యమైనంత వరకు ఆచరిస్తూ మన జీవితాన్ని పరిపూర్ణంగా యోగ్యకరంగా సమర్థమైనటువంటి జీవన విధానాన్ని అవలంబిస్తూ సార్థకం చేసుకోవాలి. కృష్ణా పుష్కరాలు మరల 12 ఏళ్ళకు కానీ ఒకసారి రావు. కాబట్టి ఈ 12 రోజుల్లో ఇప్పుడు వచ్చిన ఈ కృష్ణా పుష్కరాలని ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా శ్రద్ధతో ఎవరైతే ఈ పుష్కర స్నానాలు ఆచరిస్తారో వాళ్ళకందరికీ ఆ కృష్ణవేణి తల్లి చల్లని అనుగ్రహంతో వారందరినీ కాపాడుతూ లోకాన్ని సంరక్షిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.